పంచతంత్ర కథల్లో ఈరోజు సింహం ఎలుక కథని చెప్పుకుందాం. ఒక అడవిలో సింహము మధ్యాహ్నం హాయిగా నిద్రపోతోంది. ఆ ప్రాంతంలోని ఒక చిన్న ఎలుక ఆడుతూ దాని దగ్గరికి వచ్చింది. అది అంత పెద్ద జంతువని గ్రహించక దాని మీసాలతో ఆడుతూ దాని పొజ్జు మీద గెంతసాగింది. సింహానికి నిద్ర చెడి కోపం వచ్చింది. ఏయ్, ఎవరది? నేను నిద్రపోతుంటే నన్ను ఇంత విసిగిస్తోంది అని గర్జించింది. పైగా ఎలుకని తన చేత్తో ఒడిసి పట్టుకుంది. ఆ బుజ్జి ఎలుక హడలిపోయి, నన్ను వదిలిపెట్టు, నేను నీకు ఏదో ఒక రోజు సహాయం చేస్తాను, మా అమ్మ నా కోసం చూస్తోంది అని బిక్కమొహం పెట్టింది. హహహా, ఇంత చిన్న జంతువు నాకు సహాయమా అని నవ్వుతూ, పోపో, ఇంకెప్పుడు నా ముందు కుప్పిగింతలు వేయకు అని బుద్ధి చెప్పి వదిలివేసింది. కొన్నాళ్లకు ఆ సింహము ఒక వేటగాడి వలలో చిక్కి సహాయం కోసం అరుస్తూ విలపించసాగింది. దాని సహాయం చెయ్యడానికి ఎవ్వరూ ముందుకి రాలేదు. కానీ ఈ చిన్న ఎలుకకి సింహంపై చాలా అభిమానం. అయ్యో, నా స్నేహితుడు రాజు సింహానికి సహాయపడాలి అని హుటాహుటిన వచ్చింది. దానిని చూసి, నువ్వా, ఇంత చిన్నదానివి నాకెలా సహాయపడగలవు అంది సింహం. నా పదునైన పళ్ళతో ఈ వలని వేగంగా తుంపేస్తా, వెంటనే పరుగు పరుగున మీరు తప్పించుకోవచ్చు అంటూనే చకచకా తన పని కానిచ్చింది. దాని సహాయానికి చాలా అబ్బురు పడింది సింహం. ఈ కథలోని నీతి, చిన్న పెద్ద తేడా లేకుండా సహాయం చేయాలి అనే గుణం ఎంత గొప్పదో మనకి తెలుస్తోంది.